దకాలు లేదు ఎక్కడ. ఇంటికి వెళ్ళి అమ్మ మాకు ఓటీని అడిగిన దకాలు లేదు. అంటే ప్రజలు ప్రతి ఒక్కరు తెలుసు, ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు వీళ్ళ ఆశలన్నీ అడాశలేను. ఖచ్చితంగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 30,000 మెజార్టీతో తెలుగుదేశం పార్టీ తరఫున గెలుస్తున్నారు. నెల్లూరు రూరల్లో ఇంతవరకు తెలుగుదేశం బండి జెండా ఎక్కడ ఎగరలేదు. మొట్టమొదటిసారిగా హ్యాట్రిక్గా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున జెండా ఎగరవేస్తున్నాడు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, 2024 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు సీఎం కాబోతున్నారు, ఎవరు అధికారం? పక్కాగా ప్రజలు 2024లో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయబోతున్నారు. ఎందుకంటే జనాభా ప్రజలు ప్రతి ఒక్కరు ఉదయం 6:30 నుంచే ఇళ్లలో నుంచి బయటకు వచ్చి సామాన్యుల కాడించి మధ్యతరగతుల కాడించి ఒక ఎన్జిఓస్ ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేసిన విధానమే గవర్నమెంట్ యాంటీ అని తేలిపోయింది. చంద్రబాబు నాయుడు కంపల్సరిగా ముఖ్యమంత్రి అవుతున్నాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారైనా గెలుపు అవకాశాలు ఉన్నాయా? పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుతంత్రాలు చేసినా కుట్రలు చేసినా అక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా అడుగు పెట్టబోతున్నాడు. అదే పోయినసారి 2 ఎక్కులు పోటీ చేసి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక దిక్క కూడా గెలవడం జరగలేదు. అయితే ఈసారి ఎందుకు గెలుస్తారు అని చెప్పి మీరు ఒక మెయిన్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న గవర్నమెంట్ నుండి యాంటీ, అలాగే ఆ రోజు నుంచి ఈరోజు ఒక నిరంతరం ప్రజల్లో ఉండి గవర్నమెంట్ మీద పోరాటం చేస్తున్నటువంటి విధానం ఒకటైతే, అలాగే కూటమి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేసిన అందువల్ల ఖచ్చితంగా భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారు. ఓవరాల్గా ఏపీ మొత్తం చూసుకుంటే ప్రశాంతంగా ఒక పోలింగ్ అది జరిగింది. అయితే తర్వాత రోజుల నుంచి ఈ యొక్క గొడవలు కానీ ఈ యొక్క స్టార్ట్ అయింది. మీరు ఒకటి గమనించాలి, పోలింగు ప్రశాంతంగా జరిగినా వెంటనే ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది, అందువల్లే వైసీపీ భారీ కుట్ర చేసింది. మీరు గమనించారో లేదో, నిన్న పల్నాడులో ఎక్కడైనా సరే వేట కొడవళ్ళు పెట్రోల్ బాంబులు దొరకటం దీనికి ఉదాహరణ. అంటే వాళ్ళకి తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి నేను ఓడిపోతున్నానని చెప్పి తెలిసిపోయి ఈ అరాచకాలు తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద అరాచకాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్తో 2 రోజుల తర్వాత కావడం దానికి దాంట్లో ఉన్న రహస్యం ఏమిటి? ఐపాక్ వచ్చి నిన్న 175 మనం గెలుస్తున్నాం భారీ అని చెప్పిన కారణం ఏంటంటే వాళ్ళ క్యాడర్ ఎక్కడ వెళ్ళిపోద్దని భయంతో ఆయన మేకపోత గంభీరం అంటారు కదా ఆ టైపులో ఏదో చెప్పాలి కాబట్టి చెప్పేశాడు తప్ప అతనికి స్పష్టంగా తెలుసు ఓడిపోతున్నాం మనం అని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతానని స్పష్టంగా తెలుసు. సమూహం వచ్చి ఓటింగ్ వేయటం పర్సంటేజ్ పెరగటం కూడా చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అధికారంలో టీడీపీ రాబోతుంది, దానివల్లనే వైసీపీ ఎమ్మెల్యేలతో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఆ టీడీపీలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి 150 మాకు ఓట్లు వస్తాయి సీట్లు వస్తాయని కూడా చెప్తున్నారు, అదేంటారా? ఏం లేదు, ప్రతి దగ్గర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అలాగే బీజేపీ జనసేన ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు. వాళ్ళు గెలిచే పనే లే, వైసీపీ ఎమ్మెల్యే గెలిచే పనే లేదు, అవన్నీ వాళ్ళ కళలు అంతే. అంటే చూసుకుంటే 2019లో చూసుకుంటే పోలింగ్ 77% ఎట్లా అయింది, ఈసారి చూసుకుంటే 80% పోలింగ్ అయింది, ఏ కారణం ఏంటంటారు? దీని మెయిన్ ప్రజల్లో ఉన్న అప్రతాభావం. అంటే 5 సంవత్సరాలు వాళ్ళు పడ్డ కష్టం, ప్రతి ఒక్కరు సామాన్యుడు కానీ ప్రతి ఒక్కరు నానా ఇబ్బందులు పడ్డారు. దానికి ఉదాహరణ ఇది, జనాభా 6:30 నుంచి వచ్చి పోలింగ్ బూత్లో లైన్లో నిలబడి గంటలు నిలబడి ఓటేయటం ఇదే కారణం. ఇది ప్రభుత్వానికి యాంటీ ఓటింగ్, ఈ శాతం పెరగటానికి కూడా గవర్నమెంట్ ఉన్న వ్యతిరేకత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 2019లో నుంచి చూసుకుంటే 2024లో పోలింగ్ శాతం పెరిగింది, 77% 2019లో జరిగింది. అయితే ఈ 2024లో 80% జరిగాయి. అయితే అదేవిధంగా మహిళల ఓటింగ్ శాతం కూడా 5% ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ మహిళలు ఎవరికి ఓటేసింది అనేది ఎవరికి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే ఎవరికి పడ్డాయని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా తెలుగుదేశం పడ్డాయి, కారణం కూడా దీనికి ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు, కరెంటు బిల్లులు
పెంచడం అయితేమి, అలాగే చెత్త పన్ను వేయటం ఏమిటేమి, అదే కాకుండా మేము పెట్టిన వంటి పథకాలు, అదే నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం అయితేమి, అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అయితేమి, అది కాకుండా మా ఒంటరి మహిళలకైతేమి, అంటే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు పెట్టినవి, చంద్రబాబును నమ్మి చంద్రబాబు నాయుడు వస్తే ఖచ్చితంగా ఇవి చేస్తాడు అనే నమ్మకంతోనే మహిళలు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారు. నెల్లూరు జిల్లాలో బ్రహ్మాండంగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది, ఎప్పుడు లేని విధంగా ప్రతి నియోజకవర్గంలో ఇంచుమించు 2% నుంచి 3% దాకా పెరగటం జరిగింది. దీనికి ఉదాహరణ ప్రభుత్వం మీద యాంటీ అని చెప్పి మేము సర్వంగా చెప్తున్నాం. గతంలో నెల్లూరు జిల్లాలో మొత్తం క్లీన్ స్వీప్ 10 స్థానాలు వైసీపీ గెలుచుకుంది, ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో ఒక 10-10 తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, దానికి ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలే, అక్రమంగా కేసులు, అక్రమంగా ప్రతిది ఏంది, ఒకటి కాదు ఒకటని చెప్పలేము, ప్రతిది దాన్ని మనసులో పెట్టుకొని ప్రజలు కసితో వచ్చి ఓట్లేశారు. ఈసారి ఖచ్చితంగా 10-10 తెలుగుదేశం పార్టీ కవిసం చేసుకుంటుంది. ఏపీలో ఎన్ని సీట్లతో టీడీపీ అధికారం చేపట్టబోతుంది? ఖచ్చితంగా 130 సీట్లతో తెలుగుదేశం పార్టీ కూటమి ఖచ్చితంగా అధికారం చేపట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అయితే నెల్లూరు జిల్లాలో రూరల్ నియోజకవర్గం కోటమిరెడ్డి సీతారెడ్డి గారు ఈసారి గెలవబోరు అని చెప్పేసి కూడా చాలా వినికిడి వినిపిస్తుంది, దాని మీద తెలుస్తారా? అది చెప్పారంటే నా తెలిసి వాళ్ళు అయిపోయాక వాళ్ళు చెప్పు ఉండాల్సిందే. తెలుగుదేశం పార్టీలో ఈరోజు నెల్లూరు రూరల్లో నిత్యం ప్రజలు అందుబాటులో ఉండే వ్యక్తి కోటమిరెడ్డి సీతారెడ్డి వారు, అలాగే అవతల ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో ఎవరూ తెలీదు. ప్రజలకి నిత్యం దాదాపు 5-6 సార్లు ప్రతి ఇంటికి కడప దొక్కిన వ్యక్తి కోటమిరెడ్డి సీతారెడ్డి గారు. అలాగే ప్రభాకర్ రెడ్డి కనీసం ఓటు అడిగిన దక్కాలు లేదు, ఎక్కడ ఇంటికి వెళ్ళి అమ్మ మాకు ఓటు అడిగిన దక్కాలు లేదు. అంటే ప్రజలు ప్రతి ఒక్కరు తెలుసు, ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. వీళ్ళ ఆశలన్నీ ఆడాశలేను. ఖచ్చితంగా కోటమిరెడ్డి సీతారెడ్డి గారు 30,000 మెజార్టీతో తెలుగుదేశం పార్టీ తరఫున గెలుస్తున్నారు. నెల్లూరు రూరల్లో ఇంతవరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎక్కడ ఎగరలేదు. మొట్టమొదటిసారిగా హ్యాట్రిక్గా కోటమిరెడ్డి సీతారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున. నెల్లూరు జిల్లాలో బ్రహ్మాండంగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది, ఎప్పుడు లేని విధంగా ప్రతి నియోజకవర్గంలో ఇంచుమించు 2% నుంచి 3% దాకా పెరగటం జరిగింది. దీనికి ఉదాహరణ ప్రభుత్వం మీద యాంటీ అని చెప్పి మేము సర్వంగా చెప్తున్నాం. గతంలో నెల్లూరు జిల్లాలో మొత్తం క్లీన్ స్వీప్ 10-10 స్థానాలు వైసీపీ గెలుచుకుంది, ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో ఒక 10-10 తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, దానికి ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలే, అక్రమంగా కేసులు, అక్రమంగా ప్రతిది ఏంది, ఒకటి కాదు ఒకటని చెప్పలేము, ప్రతిది దాన్ని మనసులో పెట్టుకొని ప్రజలు కసితో వచ్చి ఓట్లేశారు. ఈసారి ఖచ్చితంగా 10-10 తెలుగుదేశం పార్టీ కవిసం చేసుకుంటుంది. ఈసారి గెలవబోరు అని చెప్పేసి కూడా చాలా వినికిడి వినిపిస్తుంది, దాని మీద తెలుస్తారా? అది చెప్పారంటే నా తెలిసి వాళ్ళు అయిపోయాక వాళ్ళు చెప్పు ఉండాల్సిందే. తెలుగుదేశం పార్టీలో ఈరోజు నెల్లూరు రూరల్లో నిత్యం ప్రజలు అందుబాటులో ఉండే వ్యక్తి కోటమిరెడ్డి సీతారెడ్డి వారు, అలాగే అవతల ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో ఎవరూ తెలీదు. ప్రజలకి నిత్యం దాదాపు 5-6 సార్లు ప్రతి ఇంటికి కడప దొక్కిన వ్యక్తి కోటమిరెడ్డి సీతారెడ్డి గారు. అలాగే ప్రభాకర్ రెడ్డి కనీసం ఓటు అడిగిన దక్కాలు లేదు, ఎక్కడ ఇంటికి వెళ్ళి అమ్మ మాకు ఓటు అడిగిన దక్కాలు లేదు. అంటే ప్రజలు ప్రతి ఒక్కరు తెలుసు, ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. వీళ్ళ ఆశలన్నీ ఆడాశలేను. ఖచ్చితంగా కోటమిరెడ్డి సీతారెడ్డి గారు 30,000 మెజార్టీతో తెలుగుదేశం పార్టీ తరఫున గెలుస్తున్నారు.